పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకప్పుడు మంచి పవర్ఫుల్ డైరెక్టర్గా ఆయనకి బాగా పేరుంది. అసలు అప్పటిదాకా ఎక్స్పెక్టేషన్ లేని హీరోని కాస్త యాటిట్యూడ్ స్టార్గా మార్చేస్తాడు పూరి. మరి పూరి మార్క్ హీరోయిజం గురించి మనకు చాలా తెలిసిందే. ఎంతోమంది తమ వారసుల్ని పూరి డైరెక్షన్లో లాంచ్ చేయాలని అనుకుంటారు. సో అలాంటిది ఇప్పుడు డబుల్ ఇస్ మాట అంటూ వస్తున్నారు. అయితే పూరి తనని తాను నిలబెట్టుకునే క్రమంలో ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. పూరి కొడుకు సైతం ఇలానే తన కెరీర్ నిలబెట్టుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. పూరి తన కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్గానే లాంచ్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకాష్కి మంచి హిట్స్ వచ్చాయి, మంచి పేరు వచ్చింది. కానీ ఎందుకో హీరోగా మాత్రం అసలు సక్సెస్ కాలేకపోతున్నారు. తేజ, సత్య, ఆకాష్ ఇలా అందరూ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టం కొద్దీ తేజకి హనుమాన్ దొరికింది, దీంతో దెబ్బకు పానిండియా హీరో అయిపోయాడు. కానీ ఆకాష్కి మాత్రం అలాంటి ఛాన్స్ రావడం లేదు. తెలుగులో ఒక్క సక్సెస్ కొట్టేందుకు పాపం నానా తంటాలు పడుతున్నాడు. దీంతో మూవీ తాజాగా రొమాంటిక్ అనే సినిమాతో అప్పట్లో కేతికా శర్మతో ఎంట్రీ ఇచ్చాడు. కేతిక 2-3 సినిమాలు చేసి గాయమైపోయింది. ఆకాష్ మాత్రం ఇంకో ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకురాలేకపోతున్నారు. ఆకాష్ తన కెరీర్ని టర్న్ చేసుకునే భాగంలో పేరు మార్చుకున్నారట. తన బర్త్డే సందర్భంగా ఇలా కొత్త పేరుని ప్రకటించారు. ఆకాష్ పూరి కాదని, ఆకాష్ జగన్నాథ్ అని తన కొత్త పేరు గురించి చెప్పేశారు. మరి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు. కొత్త పేరుతో అయినా సక్సెస్ వస్తుందా లేదా చూడాలి. ఆకాష్ జగన్నాథ్ ఈ మేరకు వేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తానికి ఇలాంటి కథలు మరి చాలానే వింటామంటే, పేర్లు మార్చుకోవడము, న్యూమరికల్గా చేంజెస్ చేసుకోవడం లాంటివి. మరి నిజంగా మంచి సత్తు ఉన్న హీరోలా కనిపించేటప్పుడు ఎందుకు ఏ డైరెక్టరు ముందుకు రావడం లేదో తెలియట్లా.